రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోగొట్టుకున్న వాళ్ళ పర్సెంట్ మహా అయితే 100లో ఒక 5% ఉండొచ్చు. అందులో మీరు ఉన్నారు అనుకోవచ్చా? అంటే దాంట్లో 100% ఉన్నాను, అది అందరికి తెలిసిన విషయమే. ఓకే, అయినా ఎందుకు అనంటే రాజకీయంగా ఉండి పదవులు సంపాదించిన వాళ్ళు సేవ చేస్తే కొంచెం ఇంకెక్కువ గుర్తింపు ఉంటుంది. మా ఊళ్ళో అన్ని ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నా, ఎంపీపీగా అయ్యి ఇంకో కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. అంతేగాని మేము దానికి సంబంధం ఏం లేదు. అండ్ ఆస్తులు అమ్మినా అమ్మకపోయినా, ఏదో అమ్మి పెట్టినా అందరు తెలుసు. అయినా చెప్తా ఉన్నా, పేద ప్రజల కోసం నిరంతరంగా విద్య మీద అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతాం. పేద ప్రజలు ఏదో చదువుకుంటా అంటే నా వంతు కృషి చేస్తాను. ఇంకా సమస్యలు ఉంటాయి, ఇప్పుడు ఈ మధ్యనే చాలా మంది ఇల్లు కూలిపోతా ఉన్నాయి. నా వంతు సహాయం చేస్తాను, ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటా. ఆస్తులు అమ్మడం వేరే ఒక ఎత్తు, నేనైతే సంతోషం, నాకైతే ప్రజల సేవ చేస్తున్న సంతోషం ఒకటైతే ఉంది నాకు. ఓకే, ట్రస్ట్ నుంచి ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఎక్కువ సర్వీస్ చేస్తారు అని విన్నాం. అసలు ట్రస్ట్ కాన్సెప్ట్ ఏంటి? అంటే ఆడపిల్లని బతికించుకుందాం, ఆడపిల్లని చదివించుకుందాం అనే కాన్సెప్ట్ మా ట్రస్ట్. ఓకే, క్యాప్షన్ అదిగా. ఓకే, దాంట్లో అంటే మండలంలో అవేర్నెస్ కోసం టోటల్గా 20,000 డస్ట్బిన్స్ లోగో వేసి, అంటే ఆడపిల్లలు చదివించుకుందాం, ఆడపిల్లలు బతికించుకుందాం అనే లోగో వేసి 20,000 డస్ట్బిన్స్ మన మండలంలో పంచినాం అన్ని గ్రామాలలో. దాని మీద అంటే అవగాహన పెరగాలి. అసలు ఈరోజు అమ్మాయిలు అందరు ఈ అంటే అబ్బాయికి తక్కువ కాదు, ఈక్వల్గా ఉండాలి సమాజంలో. వాళ్ళని ఇంకా అంటే తక్కువ చూపు చూస్తున్నారు అని చెప్పి కొంచెం చేంజ్ రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అంటే ఈ స్పోర్ట్స్ విషయంలో నేను అమ్మాయిని చూస్తున్నా, కుర్రేంలా చౌదరి కూడా అక్కడ ఏరియాలో కబడ్డీ ప్లేయర్స్ అసలు నేషనల్ లెవెల్లో ఎంత ఈజీగా ఆడిస్తున్నారు. అంటే డిస్టిక్లో కాదు, మన రాష్ట్రంలోనే మన మన అమ్మాయిలు, మన మండలంలో ఉన్న అమ్మాయిలు సెలెక్ట్ కావడం నిజంగా హ్యాపీ. ఇప్పుడు త్రోబాల్ ఆదిలాబాద్ నుంచి ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఆర్థికంగా లేని పేరెంట్స్, వాళ్ళని ఏదో రక ఏదో ఒక రంగంలో ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసేలో తప్పు లేదని ఉద్దేశంతో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. ఇక చదువు విషయంలో అమ్మాయిలు ఏదన్నా ఫీజు విషయంలో అంటే నేనైతే పే చేయడానికి రెడీ ఉన్నాను. ఇక చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఒకవైపు, మరోవైపు ఒకే ప్రాంతంలో ఒకే జెండా కింద ఒకే జెండాని మోస్తూ ఉన్న ఒకే పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా చేరిపోయి ఎజెండాలు మార్చుకొని ఒకరి మీద ఒకరు కొట్లాటలు దాడులకు పాల్పడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్తుందో లేదో మనకే తెలియదు. కానీ ఎట్లా అంటే ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇక్కడెక్కడ లోకల్ ఉన్న ఇష్యూస్, లోకల్ పొలిటికల్ ఇష్యూస్ అనుకోండి, ఇంకా వేరే ఇష్యూస్ వల్ల దాడులు జరుగుతుండొచ్చు, దానికి మేము కాదని లేము. కానీ అది ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్తాయని కూడా నేను అనుకోను. దానికి ప్రభుత్వానికి సంబంధం ఉందని అనుకోను. దాన్ని అరికట్టడంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు చేస్తాం, వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది, కేసులు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే దాడి చేసిన వాళ్ళ మీద. అది ఆ స్థాయి అంటే ముఖ్యమంత్రికి తెలియదు, తెలియదని అంటలేను, ఆ స్థాయి వరకు వెళ్ళదు అసలు ఇటువంటి ఇష్యూస్. దానిలో ఇప్పుడు మీరు అన్న నియోజకవర్గాలలో రెండు గ్రూపులుగా ఏర్పడడం అదంతా కూడా అంటే ఓటమి గెలుపుల సహజం కాబట్టి దాంట్లో ఓడిపోయిన వాళ్ళు కొంచెం కక్షతో ఉండడం కొంచెం ఇబ్బంది కల పరిస్థితులు ఉంటాయి గ్రూపులుగా. కానీ లాస్ట్కి వచ్చేసరికి పార్టీ కోసమే పనిచేస్తారు, పార్టీ ఏ వ్యక్తికి అయితే టికెట్ ఇస్తుందో ఆ గెలుపు కోసం అందరూ పనిచేస్తారు. మేము కూడా అందరూ అట్లే పనిచేస్తున్నాం, ఇక్కడ గ్రూపులు అన్నటువంటిది అని ఏముండదు. అంటే అది హైకమాండ్ నిర్ణయం, అది ఏదన్నా ఎవరికి ఇవ్వాలో ఎవరు మంచిగా పనిచేస్తున్నా నిర్ణయించేది హైకమాండ్.